ఓడకు ముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి. ప్రపంచంలో అతి ఎక్కువ మందికి ఇప్పటి వరకు జీవించిన వాళ్ళలో సువార్తను అందించినటువంటి వ్యక్తి బిల్లీ గ్రహం అని అంటారు. బిల్లీ గ్రహం చాలా మందికి, దగ్గర దగ్గర 26 కోట్ల మందికి ఆయన సువార్తను అందించాడు. 26 కోట్ల మందికి. మన ఆంధ్రప్రదేశ్ జనాభా 4.5 కోట్లు అంతే కదా. 26 కోట్లు అంటే ఆలోచించండి, 6 ఆంధ్రప్రదేశ్లు ఎంత అవుతాయో అంత. అంతమందికి సువార్తను అందించాడు బిల్లీ గ్రహం గారు. అంతమందికి ఇంకెవ్వరు కూడా సువార్తను అందించలేదు. ఆయనకి ఇప్పుడు 97 సంవత్సరాలు. గత 6 సంవత్సరాలుగా ఆయన పడక మీద ఉన్నాడు. పార్కిన్సన్స్ అనే డిసీజ్ వచ్చింది. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పక్షవాతం. పక్షవాతం ఒక పక్కన వస్తుంది, ఈయనకు మొత్తం అంతా వచ్చింది. కాబట్టి ఆయన ఎప్పుడు బెడ్ మీద ఉంటాడు. 5 సంవత్సరాల క్రితం 92 ఏట ఆయన ఇంకా లెగోలేడు అని అనుకున్నప్పుడు, ఆయన ఏ పట్టణానికి చెందినవాడు, ఆ పట్టణం పేరు షార్లెట్, ఆ పట్టణానికి చెందినటువంటి వాళ్ళు, మా పట్టణానికి చెందిన వ్యక్తి ప్రపంచానికి సువార్తను అందించాడు అని ఆయన్ని గౌరవించాలని ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశాడు. బిల్లీ గ్రహం గారు ఆయన పేరు. ఆయన యొక్క మనవళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి అతి ఖరీదైనటువంటి సూట్ ఆయనకి ఇచ్చారు. ఖరీదైనటువంటి సూట్. ఆ రోజు 92వ జన్మదినాన్న ఆయన్ని ఆ విధంగా గౌరవించడానికి ఆయన స్టేజ్ మీదకి తీసుకొస్తే చక్రాల బండి మీద కూర్చొని చెయ్యి వణుక్కుంటూ ఆయన ఒక చక్కటి మాట చెప్పాడు. హాస్యాస్పదంగా చెప్పాడు కానీ అద్భుతమైన సత్యాన్ని చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? నాకులాగే ఒక ఆయన కొన్ని సంవత్సరాల క్రితం సూట్ వేసుకొని ట్రైన్లో ఎక్కాడు. అర్థమైందా? ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే కొద్దిసేపు ఉన్నాక టికెట్ కలెక్టర్ వచ్చాడు. మీ టికెట్ ఏది అని అడిగాడు. ఈయన పాపం కోర్ట్ జోబులన్నీ ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. టికెట్ ఎక్కడుందో ఆయన టికెట్ కలెక్టర్ ఈయన చూసి, సార్ మీరా? నాకు తెలిసే సార్ మీరెవరో, టికెట్ కొను ఉంటారులే, పర్లేదు లే అని వెళ్ళిపోయాడు ముందుకి. ఆ భోగి అంతా కూడా టికెట్లు చెక్ చేసి ఓ 1/2 గంట తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఈయన తన కోట్ ఇప్పి అక్కడ తగిలిచ్చేసి సూట్ కేసు తెరిచి తన బట్టలన్నీ కింద పడేసి ఎత్తుకుతూ ఉన్నాడు. ఏంటి సార్ ఎత్తుకుతున్నారంటే టికెట్ కోసమయ్యా అన్నాడు. సార్ మీరు టికెట్ కొన్నారని నాకు తెలుసు సార్, మీరు కంగారు పడదు, ఏ స్టేషన్లో దిగాలో చెప్పండి, నేను బయటికి తీసుకెళ్లి దింపొస్తాను, మీరు నాకు బాగా తెలుసు, మీరు అలాంటి పని చేయరు నాకు తెలుసు అని అంటే, నాకు టికెట్ కావాలయ్యా. ఎందుకు సార్? టికెట్ ఉంటే కానీ మీకు డబ్బులు రీఎంబర్స్ చేయడం, అది కూడా కదయ్యా, నాకు టికెట్ కావాలి. ఏ ఎందుకు సార్ అని అంటే, ఆ టికెట్లో ఉంది నేను ఏ స్టేషన్లో దిగాలో, టికెట్ లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు అన్నాడంట. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి శాస్త్రవేత్త. ఆయన పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి ఆయన జీవితంలో జరిగిన సన్నివేశం, నేను ఏ స్టేషన్లో దిగాలో నాకు తెలియదు, నాకు టికెట్ కావాలి అని అడిగాడు. బిల్లీ గ్రహం గారు ఆ సన్నివేశం చెప్తూ ఏమన్నాడు తెలుసా, ఈరోజు నా మనవాళ్ళు మనవరాళ్ళందరూ కలిసి నాకు ఈ కోటు కొనిచ్చారు, ఈ కోటు నేను ఇప్పుడు ఇప్పేస్తాను, ఈ కోటు మళ్ళీ నేను ఒకే ఒకసారి వేసుకుంటాను, ఎప్పుడో తెలుసా, నేను చచ్చిపోయినప్పుడు ఈ సూట్ వేయమని నా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కూతురులతో చెప్పాను. అయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్కి నాకు ఒక తేడా ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త. ఈ లోకంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదు. నేను శాస్త్రవేత్తను కాదు, నేను దేవుని బిడ్డను, నాకు ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను, నేను చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్తాను. నాకు గమ్యం తెలుసు, ఆయనకి గమ్యం తెలియదు. ఆయన ఈ లోకరీత్యా శాస్త్రవేత్త, ఈ లోకరీత్యా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడు. నేను కాకపోవచ్చు, నాకు ఈ లోకరీత్యా శాస్త్రం తెలియకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. ఆ మాట చెప్పి ఈ ప్రశ్న అడిగాడు, నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? చావు అనేది ఖచ్చితం కాబట్టి చావు అనేది నీకు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ విధంగా నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ యేసు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? దేవునితో పాటు నువ్వు ఎత్తబడే వాళ్ళు ఉంటావా, విడవబడే వాళ్ళు ఉంటావా, ఎక్కడుంటావు? ఆ రోజు నువ్వు సెటిల్ చేసుకోవడానికి టైం ఉంటుందా? ఆ రోజు నేను సర్దుకుపోతాను అంటానికి కుదురుద్దా? ప్రభా ఒక 2 నిమిషాలు టైం ఇవ్వా అని అడగడానికి అవ్వద్దా? అవ్వదు కదా. సిద్ధపాటు అనేది ఉన్నదా? మీరు ఈరోజు మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చారు, నెత్తికి ఆడవాళ్ళ స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు, ఒకవేళ చీర కప్పుకోలేను అనుకుంటే మీరు చాలా సిద్ధపడి వచ్చారు, చాలా మంచిది. అయితే ఒక గంట ఆ వాక్యం వినటానికి ఇంత సిద్ధపడితే నిత్యము ఉండేటువంటి పరలోకం గురించి నీకెంత సిద్ధపాటు ఉండాలి? అది ఉన్నదా నీకు? ఒకవేళ లేకపోతే గనక మనం ఎంత బుద్ధిహీనమో ఆలోచించండి.
మనకి అతి ప్రాముఖ్యమైనది అది కదా, దాని గురించి ఏంటి పరిస్థితి?